నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ మీ యొక్క ఫోన్ను ఆరిజెంటల్ పెట్టండి మీకు కనుక నా యొక్క వాయిస్ రాకపోతే స్క్రీన్ పైన టచ్ చేయండి లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు కల్వాయ డివైజ్ ఉంటుంది దానిపైన టచ్ చేసినట్టయితే మీకు వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుంది ఫ్రెండ్స్ మనము నెక్స్ట్ మనీలో ఏ విధంగా డబ్బు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ మనీ యొక్క ప్లాన్ ఏంటి నెక్స్ట్ మనీ యొక్క కంపెనీ డీటెయిల్స్ ఏంటి అని టోటల్గా మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ అనేది మనము ఇంటి దగ్గర కూర్చొని డబ్బు సంపాదించుకునే ఒక మొబైల్ అప్లికేషన్ అండి ఒక మొబైల్ అప్లికేషన్ అనేది మనకి ఏ విధంగా వర్క్ చేస్తుంది దాని ద్వారా మనం డబ్బు ఏ విధంగా సంపాదించవచ్చు అని చూసినట్టయితే మనం ఒక నెక్స్ట్ మనీ అనేది మనకు ఏ విధంగా గ్రోత్ అవుతుంది అని చూసినట్టయితే మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ గ్రోత్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అని చూసినట్టయితే 2013లో ఒక ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క నెక్స్ట్ మనీ ఫుల్ ఫామ్ కానీ ఇక్కడ మనకు నెక్స్ట్ మనీలో డైరెక్ట్ సెల్లింగ్లో ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అని చూసినట్టయితే 2017లో స్టార్ట్ చేయడం జరిగింది దాంతోపాటు 2017లో డిజిటల్ ఉమెన్స్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శబ్నా ప్రవీణ్ మేడం గారు ఈ విధంగా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నేషన్ తీసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క నెక్స్ట్ మనీలో ఏ విధంగా ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి అని చూసినట్టయితే వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ క్లాసెస్ అండి నెక్స్ట్ వెల్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ మనం చూసినట్టయితే మిరాకిల్ మార్నింగ్ ఉంటుంది ఆ తర్వాత ఎన్ఐసి నెక్స్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ దాంతోపాటు నెక్స్ట్ గ్రోత్ ఎక్సలేటర్ అని చెప్పేసి మనకు మూడు రకాలుగా పార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ యొక్క ట్రైనింగ్స్ అనేది మనం తీసుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు దీంతో సక్సెస్ కావాలంటే మనము ఈ యొక్క ట్రైనింగ్ వల్లనే అది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ కనుక చూసినట్టయితే ఇండియాస్ లీడింగ్ మొబైల్ అప్లికేషన్ అండి ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ కనుక చూసినట్టయితే మనము 3.5 మిలియన్స్ డౌన్లోడ్స్ ఉన్నాయి ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క అప్లికేషన్స్ దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి ఈ యొక్క వాట్ ఈస్ నెక్స్ట్ మనీ అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ గురించి మనం టోటల్ తెలుసుకున్నట్టయితే ఇది నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ అండి ఇన్నోవేటివ్ వే ఆఫ్ సర్నింగ్ డబ్బు సంపాదించుకునే విధానం మనం ఇక్కడ నెక్స్ట్ మనీ ద్వారా తీసుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ టైం డైరెక్ట్ సెల్లింగ్లో సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఇప్పటి వరకు ఉన్నటువంటి కంపెనీలు అన్నీ కూడా మనం చూసినట్టయితే కేవలం అక్కడ ప్రొడక్ట్ బేస్లో ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే కానీ ఇక్కడ మనం చూసినట్టయితే సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఏదైతే అనుకున్నామో టోటల్గా భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్లో ఉన్నప్పటికీ మొట్టమొదటిగా సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ మనం నెక్స్ట్ మనీ అనుకున్నాం ఈ యొక్క కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు సెర్చ్ చేసినట్టయితే రావడం జరుగుతుంది కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 277 దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే మనకు 4 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో మనం షాపింగ్ చేసుకోవచ్చు షాపింగ్ చేయడం ద్వారా మనం అర్న్ చేయొచ్చు దాన్ని మనము రిడీమ్ చేసుకోవచ్చు దాంతోపాటు మనము ఇన్ క్యాష్ కూడా చేసుకునే అవకాశం ఉంది దీన్నే మనము ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అనే మనం అనడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ మనము ఈ యొక్క మనం ఏ విధంగా మనం ప్రమోట్ చేయొచ్చు మనము మీకు ఏదైతే మనకు నచ్చిందో అది కూడా మనము వేరే వాళ్ళకు మనం ప్రమోట్ చేసినట్టయితే మనకు బెనిఫిట్ కావడం జరుగుతుంది అది ఏ విధంగా అని చూసినట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ కంపెనీ యొక్క ఫౌండర్ ఎవరు అని చూసినట్టయితే శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు దాంతోపాటు సార్తో పాటు మన మేడం కూడా పనిచేస్తున్నారు శబ్నా ప్రవీణ్ మేడం డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శబ్నా ప్రవీణ్ మేడం గారు దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ కంపెనీ ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్లో 457 కంపెనీలు ఉన్నాయి కానీ అన్ని కంపెనీల కంటే కూడా నెక్స్ట్ మనీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఎందుకు అని చూసినట్టయితే డిజిటల్లో ఉండడం వల్ల ఇది ఫాస్ట్గా గ్రో కావడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ స్కిల్ ఇండియా ఈ యొక్క నెక్స్ట్ మనీలో కనుక మనం చూసినట్టయితే రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి స్కిల్ ఇండియా కావచ్చు ఎన్ఐసి కావచ్చు ఎన్ఎస్డిసి కావచ్చు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అంటే
ఎక్కడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుందో అక్కడ మనము చాలా ఫాస్ట్ ఏమైనా గ్రో కావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు నెక్స్ట్ వన్ ఏంటంటే మన వెల్నెస్ అడ్వైజర్స్ ఉంటాయి. ఇక్కడ మనము లైఫ్ అడ్వైజర్ ఉంది, ట్రావెల్ అడ్వైజర్ ఉంది, ఆగ్రో అడ్వైజర్ ఉంది. ఆపర్చునిటీస్ బికమ్ ఏ మనము అడ్వైజర్స్, మనం ఎన్నో రకాల అడ్వైజర్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్టయితే వెల్నెస్ అడ్వైజర్ అనేది మనకు అవైలబుల్ ఉంది. ఈ మంత్ 24-25 కూడా మనకి ఇక్కడ ఒక నెక్స్ట్ మనీలో మనము అడ్వైజర్ మనం తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మనకు వెల్నెస్ సొల్యూషన్ కనుక మనం చూసినట్టయితే డిజిటల్ ప్లాట్ఫామ్ కాడ ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్నో రకాల వెల్నెస్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డిజిటల్ లో తీసుకురావడం జరిగింది ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క బిజినెస్ కనుక మనం చూసినట్టయితే మనకు చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది అనుకుంటున్నాం. దాంతోపాటు మనం అవార్డ్స్ అని చూసినాము, ఇక్కడ మనకు ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డు ఈ యొక్క సంవత్సరంలో రావడం జరిగింది. 2021 లో మనం ఏషియాలోనే ప్రెస్టీజ్ బ్రాండ్ అవని చెప్పేసి మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు ఎన్ని రకాల కంపెనీలకు ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డు రావడం జరిగిందని చూసినట్టయితే 2021 లో మనకు నెక్స్ట్ మనీ కూడా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటు మనం చూడొచ్చు రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు, దాంతోపాటు రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు, ఈ విధంగా మనకు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నేషన్ తీసుకున్న కంపెనీ అని చూసాం మనము. ఇక్కడ మనం చూసినట్టయితే శబ్నా ప్రవీణ్ మేడం గారు డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత అని మనం తెలుసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే సిగ్నేచర్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ 2020, బెస్ట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ ది ఇయర్ 2019, బెస్ట్ ఎమర్జింగ్ స్టార్ట్అప్ ఆఫ్ ది ఇయర్ 2018 లో, ఐకాన్ బ్రాండ్ అవార్డ్ 2020 లో, నెల్సన్ మండేలా నెబుల్ మనం ఇక్కడ అవార్డ్స్ 2020 లో కూడా తీసుకోవడం జరిగింది. బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కంపెనీ ఇన్ 2017, ఈ విధంగా మనకు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్, దాంతోపాటు ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డ్ ఈ సంవత్సరంలో కూడా తీసుకోవడం అనేది జరిగిందని చూసాం మనం. ఈ విధంగా మనకు ఎందుకంటే మనం ఏ కంపెనీతో ఉన్నాము, ఏ విధంగా మనం పనిచేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాంతోపాటు కంపెనీ మనకు గ్రోత్ పొటెన్షియల్ ఏ విధంగా ఉంది, మనకు ఇక ట్రెండ్స్ మనకు ఫాస్ట్ ట్రెండింగ్ లో ఏ విధంగా మనకు రావడం జరుగుతుంది అని చూసినట్టయితే మనం ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్. కంపెనీ మనము ఎన్ని 3.5 మిలియన్స్ డౌన్లోడ్స్ ఉన్నాయని చెప్పాము. ఇక్కడ మనం డౌన్లోడ్స్ ఏ విధంగా మనకు పెరుగుతున్నాయి, కంపెనీ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే 2017-18 కనుక చూసినట్టయితే 90,000 పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. 18-19 చూసినట్టయితే 310,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 19-20 చూసినట్టయితే 9,16,000 మంది. 2020-21 కనుక చూసినట్టయితే 21 లక్షలకు పైగా మెంబర్స్ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ మనకు 21-22 కనుక చూసినట్టు మన యొక్క ప్రాజెక్ట్ కనుక చూసినట్టయితే 50 మనకి ఇక్కడ ల్యాక్స్ పైన మనకి ఇక్కడ డౌన్లోడ్ అనేది కావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మన యొక్క బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది, ఎల్ఎల్పి బిజినెస్ మోడల్ మనకి ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే లీగల్ లిజిస్మెంట్ ప్రెస్టీజియస్ కంపెనీ మనం ఇక్కడ ఏ పని చేసినా మన యొక్క బిజినెస్ మోడల్ కనుక చూసినట్టయితే ఇది లీగల్గా ఉంది, ఇది మనకు చట్టబద్ధమైన కాదా ఉందా, ఇక్కడ మనకు ప్రెస్టీజియస్ ఉందా లేదా అనేది మనం కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు లీగాలిటీ మనం కనుక చూసినట్టయితే కంపెనీ యొక్క లీగాలిటీస్ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే లీగల్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదు, ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఏ వర్క్ చేసినా కూడా అది లీగల్గా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి కాబట్టి లీగల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్కార్ఫర్మేషన్ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డు ఇవన్నీ కూడా మనకు లీగల్గానే ఉన్నాయా లేవా అనేది మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ మనం చూడవచ్చు కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మనం డిజిటల్ వర్క్ చేసుకోండి, మనం డిజిటల్ వర్క్ చేస్తున్నాం. కంపెనీ ఏ విధంగా కంపెనీ యొక్క విజన్ ఏంటి అని చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ మనం వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేము కానీ మనం ఫ్యూచర్లో ఇది చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలి, ప్రతి వ్యక్తికి మనం ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇప్పియాలన్నది కంపెనీకి ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే B2B విధానం ద్వారా, ఈ కామర్స్ బిజినెస్ వ్యాపారం ద్వారా అది సాధ్యమవుతుంది. దాంతోపాటు డిజిటల్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మనం డిజిటల్ వర్క్ చేసుకోవాలి, మనం కూడా డిజిటల్లో వర్క్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దాంతోపాటు హెల్దీ ఇండియా, సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పియాలన్నది కంపెనీ యొక్క ఉద్దేశం, మనం అదే పని చేస్తున్నాము. ఇవి రెండు కనుక మనం చేసినట్టయితే మనకు వెల్దీ ఇండియా అనేది మనకు అది తొందర, ఎందుకంటే మనకు హెల్దీగా ఉన్నాం, డిజిటల్లో ఉన్నామంటే మనకు వెల్దీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు నెక్స్ట్ మనీని మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని చూసినట్టయితే మనం ఈ యొక్క బీకమ్ ఏ నెక్స్ట్ పెన్యూర్ ఏ విధంగా కావచ్చు అని చూసినట్టయితే 3 స్టెప్ ద్వారా మనం కావచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత మనం ఫ్రీ సైన్అప్ చేసుకోవాలి. మనకు నచ్చినట్టయితే మనం ప్రైమ్ మెంబర్షిప్ 1770 రూపాయలతో మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 270 జిఎస్టీ ఫర్ లైఫ్ టైం.
ఇది మనం చేయడం ద్వారా మనకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని చూసినట్టయితే సేవింగ్ ఇస్ అర్నింగ్ ఫ్రెండ్స్ మనకు ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. యూ క్యాన్ యూస్ రివార్డ్ పాయింట్స్ ఫర్ 2% to 20% ఫర్ ప్రొడక్ట్ పర్చేస్ అండ్ సర్వీసెస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు, మనం షాపింగ్ చేసుకోవచ్చు, అర్న్ చేయొచ్చు, రిడీమ్ చేసుకోవచ్చు, ఎన్కాష్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే రెఫర్ చేసినట్టయితే మనకు రెఫరల్ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఆ యొక్క రెఫరల్ ఇన్కమ్ మనకు ఎంత వస్తుంది అని చూసినట్టయితే ఇక్కడ మనము డైరెక్ట్ గా రెఫర్ చేసినట్టయితే మనకు 20% వస్తుంది. 1500 పైన 20% అంటే మనకు 300 రూపాయలు. మనం ఒక 5 మంది చెప్పినామంటే మనకు 1500 రూపాయలు వచ్చేసింది. మనం డైరెక్ట్ గా మన బ్యాంక్ తీసుకోవచ్చు, మనము ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 మంది అని లేదు ఫ్రెండ్స్, ఒక్కరిస్తే 300 వస్తుంది, 10 మంది వస్తే మనకు 3000 వస్తుంది. ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు వాళ్ళు కనుక నచ్చి వాళ్ళకి వేరే వాళ్ళకి రెఫర్ చేసినట్టయితే వాళ్ళకి 300 వస్తుంది, మనకు 30 రూపాయలు వస్తుంది. మనకు 5, 25 పైన మనకు 30 రూపాయలు అంటే మనకు ఇక్కడ 750 రూపీస్. ఇది కూడా మనం డైరెక్ట్ గా బ్యాంక్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ లెవెల్లో మనకు 20% వస్తుంది 300, సెకండ్ లెవెల్లో 2% వస్తుంది 30 రూపాయలు, థర్డ్ లెవెల్లో 3% 45 రూపీస్. ఈ విధంగా 10th లెవెల్ కనుక మనం చూసినట్టు 10% వస్తుంది 150 రూపాయలు. ఈ 1500 రూపాయలను ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ 74% ఇన్స్టెంట్ గా మనకు డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది. అంటే 1000, 110 రూపాయలు. ఆ తర్వాత మనకి ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత, ఇంకొక 10% అనేది మనకు ఈ యొక్క గోవా ప్రోగ్రామ్ అని దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే 10% లో మనకు అడ్మిన్ ఛార్జెస్, దాంతో పాటు 3.75% టీడీఎస్ ఇక్కడ మనకు డిడక్షన్ అనేది కావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే మనం 5, 25, 120 ఈ విధంగా మనము రెఫర్ చేస్తూ కనుక మనం హెల్ప్ చేస్తూ కనుక మనం వెళ్ళినట్టయితే 10th లెవెల్లో చూసినట్టయితే మనకు టోటల్ గా 178 కోట్ల ప్రాజెక్ట్ మనం తీసుకునే అవకాశం ఉంది. రిఫరల్ ఇన్కమ్ ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో రావడం జరుగుతుంది. వచ్చిన డబ్బులను కూడా మీరు డైరెక్ట్ గా మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మనము దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే మనం 100% సక్సెస్ అయినట్టయితే మనం 178 కోట్లు తీసుకోవచ్చు. దీంట్లో 10% సక్సెస్ అయినా 17 కోట్ల 80 లక్షలు తీసుకోవచ్చు. 1% సక్సెస్ అయినా మనం 2 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ మనీ. 0.1% సక్సెస్ అయినా 1780,000 రూపాయలు తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు మనం ఈ యొక్క ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా అర్న్ చేయొచ్చు. అర్నింగ్ ఆఫ్టర్ 10 లెవెల్ అని చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనం సిల్వర్ స్టార్ అచీవర్ కావడం జరుగుతుంది. ఇది కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే మనం ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు 1% వస్తుంది. మనకు ఒక సిల్వర్ స్టార్ బెనిఫిట్ 15 రూపీస్ మనకు రావడం జరుగుతుంది పర్ ఐడి పైన. దాంతోపాటు మనం తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనకు లీడర్షిప్ బోనస్ రావడం జరుగుతుంది. 5 మంది ద్వారా 5 అయినట్టయితే మనకు లీడర్షిప్ బోనస్ మన డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీడే వస్తుంది, 10% వస్తుంది. మనం అది కూడా మనం డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే గోల్డ్ రాయల్టీ 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ఒక డిఫరెన్షియల్ రావడం జరుగుతుంది. 2% ఇక్కడ మనకు 30 రూపీస్ వస్తుంది పర్ ఐడి పైన. అది కూడా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది. ఇక్కడ మనం గోల్డ్ రాయల్టీ కావాలంటే మనం తీసుకొచ్చిన 5 మందిని మనము సిల్వర్ స్టార్ అచీవర్ కనుక చేసినట్టయితే మనం గోల్డ్ రాయల్టీ మనము కావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డైమండ్ రాయల్టీ ఉంది. 3% గెట్ ఆఫ్టర్ మనకు 3% 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ఇక్కడ 45 రూపీస్ వస్తుంది మనకు పర్ ఐడి పైన. మనము ఈ యొక్క డైమండ్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనం గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనము డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు క్రౌన్ డైమండ్ రాయల్టీ. క్రౌన్ డైమండ్ అనేది గెట్ 1% ఆఫ్ కంపెనీ జాయినింగ్స్ పైన టర్న్ ఓవర్ పైన మనకు రావడం జరుగుతుంది. మనము ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా కూడా మనకు ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనము క్రౌన్ డైమండ్ కావాలి అంటే మనం చూసిన మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ట్ చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ కావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ బోనస్ ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే ఈ యొక్క పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సిల్వర్ స్టార్ ఉన్నారో వాళ్ళు కనుక మనం చూసినట్టయితే 2500 రూపీస్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్లకు కంపెనీ కూడా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 2500 రూపీస్ కనుక సంపాదించినట్టు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది సిల్వర్ స్టార్ రాయల్టీ
అచీవర్స్ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఈక్వల్ గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు గోల్డ్ వాళ్ళకు కూడా చూసినట్టయితే 5000 రూపీస్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5000 రూపీస్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ డైమండ్ స్టార్ 20000 రూపీస్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకు కూడా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది గోల్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్ గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనము క్రౌన్ డైమండ్ వాళ్ళకు ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు మనకు ఎక్సలెంట్ ఇన్కమ్, రీపర్చేస్ ఇన్కమ్. ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ కనుక మనం చూసినట్టయితే ఎవరైతే ప్రైమ్ మెంబర్ అయ్యారో వాళ్ళు ఎవరైతే రీఛార్జెస్ మొబైల్ రీఛార్జెస్ అనేది చేసుకుంటున్నారో ఆ యొక్క మొబైల్ రీఛార్జెస్ పైన కనుక మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఒక టీము మన టీమ్ అయింది ఫ్రెండ్స్ 1 లక్ష టీమ్ అయింది. ఒక్కొక్కరి పైన 0.25 పైసలు వచ్చిన పర్ డే మనకు 25,000 రూపీస్ మనకు వచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగా సార్ అని చూసినట్టయితే ఎగ్జాంపుల్ మనం 1000 రూపీస్ మనం రీఛార్జ్ చేస్తున్నాము ఆ యొక్క రీఛార్జెస్ పైన మనకు 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయినాయి, 2% క్యాష్ బ్యాక్ వచ్చిందంటే మనకు మన యొక్క అవరేజ్ ఫైనల్ రీఛార్జ్ 970 రూపాయలు. అంటే ఇక్కడ మనకు 20 రూపీస్ వచ్చింది, అది 10 మెంబర్స్ పంపిస్తే చూడండి పర్ పర్సన్ కు 50 పైసలు వస్తుంది. మనకు 0.25 పైసలు అంటే 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చిన పర్ డే ఇన్కమ్ 25,000 అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది రీపర్చేస్ ఇన్కమ్. దాంతోపాటు ఇక్కడ మర్చెంట్ ఇన్కమ్ ఉంది. ఈ యొక్క మర్చెంట్ ఇన్కమ్ కనుక మనం చూసినట్టయితే క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఈ యొక్క పే చేసేయడం ద్వారా మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఏ విధంగా జరుగుతుంది అని చూసినట్టయితే ఇది దీనివల్ల మనకు ఎవరికి బెనిఫిట్ ఉంది అని చూసినట్టయితే దీని యొక్క క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే టోటల్గా ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కానీ మినిమం మనం 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే న్యూ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. మనం ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్టయితే 1000 రూపీస్ అయింది యొక్క మెడికల్లో 1000 రూపీస్ మనం పే చేయాలంటే 7.5% రివార్డ్ పాయింట్ యూజ్ చేసినాం అంటే 925 రూపాయలు. కానీ ఎంత పే చేసినాం 900, కానీ ఇంకా 25 రూపీస్ ఎక్కడ వెళ్ళింది అని చూసినట్టయితే అక్కడ మనకు వర్కౌట్ పైన ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అక్కడ దాంట్లో మనకు ఇంకా బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క మర్చెంట్ అనేది రాబోయే కాలంలో జిగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1 QR కోడ్ ఫర్ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఏ విధంగానో మనకు నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ కూడా అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ రోల్ ఆఫ్ సిస్టమ్. ఈ యొక్క రోల్ ఆఫ్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన టోటల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మెయిన్ లెగ్ ద్వారా మనము 95 రూపీస్ వచ్చిన మనం మిగతా అన్ని లెగ్ల పైన మనకు 5 రూపీస్ వచ్చిన కానీ మనం రోల్ అప్ అనేది ఉండకుండా మనము ఈ యొక్క బెనిఫిట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు నెక్స్ట్ షాపీ ఇన్కమ్ మనకి ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ షాపీ మనం ఈ సపరేట్గా యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీని యొక్క మనకి ఉద్దేశం ఏంటంటే సేవింగ్ ఇన్కమ్. ఇక్కడ సేవింగ్ ఇస్ అర్నింగ్ అనుకున్నాం, ప్రతి దాంట్లో మనకు పొదుపు అవుతుంది అనుకున్నాం. దీని ద్వారా మనము షాపింగ్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే మనం రెగ్యులర్ గా డిస్కౌంట్ పాయింట్స్ ద్వారా మనం ఏదైతే పర్చేజ్ చేస్తున్నామో ఇక్కడ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు, డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఎంఆర్పి కంటే కూడా మనకు తక్కువ మన ప్రొడక్ట్ ఈ యొక్క అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అంటే నెక్స్ట్ షాపింగ్లో మనం ఈ యొక్క ఐడిని అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకోవడం ద్వారా మనకు ఆటో గ్రూప్ మ్యాచింగ్ బోనస్ ఉంటుంది. మనకు రైట్ లెఫ్ట్ అనేది మనకు ఈ యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఏ గ్రూప్ పైన మనకు బి గ్రూప్ పైన కనుక మనం చూసినట్టయితే మ్యాచింగ్ ఇన్కమ్ 12% అనేది గ్రూప్ ఏ గ్రూప్ బి మ్యాచింగ్ మీద 12% అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనం ట్యాపింగ్ అని చూసినట్టయితే పర్ మంత్ 30 లాక్స్ రూపీస్ అంటే పర్ డే 1 లాక్ రూపీస్ ట్యాపింగ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక మనము జాయినింగ్ చేసాము మనకు ఒక లెగ్గే పనిచేస్తుంది ఇంకో లెగ్ పనిచేయలేదు అనుకున్నా కూడా ఇక్కడ ఆటో సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్కమ్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు కనుక ఒక సింగిల్ లెగ్ లో ఉన్నా కూడా మనకు 12% గ్రూప్ బి మ్యాచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా పర్ మంత్ 30 లాక్స్ ట్యాపింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూడొచ్చు పర్ఫార్మెన్స్ బోనస్. ఈ యొక్క పర్ఫార్మెన్స్ బోనస్ ఏంటి అని చూసినట్టయితే మన ఫస్ట్ జనరేషన్ నుంచి 10th జనరేషన్ వరకు కనుక మనం చూసినట్టయితే ఎవరైతే ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తారో ఆ యొక్క ఫస్ట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళపైన 2% వస్తుంది, 10th జనరేషన్ లో ఉన్న వాళ్ళపైన కూడా 2% వస్తుంది, మిగతా 9th లెవెల్ వరకు అక్కడ 1% అనేది రావడం జరుగుతుంది. పొటెన్షియల్ ఎంత ఉంది పర్ మంత్ అని చూసినట్టయితే మనకు పర్ మంత్ 4 crores 38 lakhs 85,320 రూపీస్ పర్ మంత్ మనం సంపాదించుకునే అవకాశం ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనస్ ఒక్కటి ద్వారానే సంపాదించుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు లీడర్షిప్ బోనస్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే మనము
లీడర్షిప్ అచీవర్స్ ఉన్నారో వాళ్ళు కనుక ఇక్కడ చూసినట్టయితే ఫిఫ్త్ జనరేషన్ వరకు 2.5% యొక్క గ్రూప్ మ్యాచింగ్ పైన ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. యు విల్ గెట్ 2.5% ఫిఫ్త్ జనరేషన్ మెంబర్స్ ఆఫ్ గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్. దీనికి మనము క్రైటీరియా ఏంటంటే 200 BV మనకు రీపర్చేస్ అనేది మనం చేయాలి సెల్ఫ్ ఐడి పైన. ఆ తర్వాత గోల్ రాయల్టీ, ఎవరైతే గోల్ రాయల్టీ అచీవర్స్ ఉన్నారో గెట్ 3% ఆఫ్ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ డివైడెడ్ ఇన్ ఆల్ గోల్ అండ్ అబో. చూడండి ఫ్రెండ్స్, 200 BV అనేది మనకు రీపర్చేస్ చేయాలి. ఆ తర్వాత మనకు మనకు మంత్లీ మెయింటైన్ 10,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ కంపెనీ రాయల్టీ ఇన్కమ్ కు 10,000 గ్రూప్ మ్యాచింగ్ అనేది కావాలి. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డైమండ్ రాయల్టీ 2% కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ డివైడెడ్ ఇన్ ఆల్ డైమండ్స్. 2% అనేది డైమండ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు కంపెనీ రాయల్టీ కనుక మనం ఇక్కడ చూసినట్టయితే గెట్ 1% క్రౌన్ డైమండ్ ఎవరైతే ఉన్నారో 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా మనకు 200 BV 1 lakh గ్రూప్ బీవీ మ్యాచింగ్ అనేది ఉండాలి. దాంతో పాటు కంపెనీ రాయల్టీ కనుక మనం చూసినట్టయితే రాయల్ క్రౌన్ డైమండ్ కనుక చూసినట్టు 0.5%, 0.5% 200 BV అనేది మినిమం ఉండాలి. ఆ తర్వాత 2 lakh గ్రూప్ బీవీ మ్యాచింగ్ అనేది ఉన్నట్టయితే రాయల్ క్రౌన్ డైమండ్ కు యొక్క బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు బోనస్, ఎక్సలెంట్ ఇన్కమ్ ఫ్రెండ్స్ బోనస్. ఈ యొక్క బోనస్ ఏదైతే ఉందో ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ మినిమం మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనం ఇక్కడ 50,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ మీద మనకి ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ ఫండ్ 1% ఫ్రెండ్స్, దేశ విదేశాలు మనం వెళ్ళాలి అనుకున్నట్టయితే కేవలం ఈ ట్రావెల్ ఫండ్ ద్వారానే వెళ్ళే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ కార్ ఫండ్ ఉంది, గెట్ 2% ఆఫ్ టర్న్ ఓవర్ పైన మనకు ఈ యొక్క ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కార్ ఫండ్ 2% 1 lakh గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయితే మనకు కార్ ఫండ్ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు హౌస్ ఫండ్ 2% కంపెనీ టర్న్ ఓవర్ పైన మనం చూసినట్టయితే మనకు 1,50,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ కనుక మనం చేసినట్టయితే మనకు హౌస్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే బోనస్ బీవీ రిక్వైర్మెంట్ మినిమం 200 BV రీపర్చేస్ ఇన్కమ్ ఫర్ సెల్ఫ్ ఐడి పైన మనం 1,000 రూపాయల మనకు 200 BV అవుతుంది ఫ్రెండ్స్. పేఅవుట్ గివెన్ బై మంత్లీ బేసిస్, దీని యొక్క పేఅవుట్ కనుక చూసినట్టయితే మనకు మంత్లీ బేసిస్ లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక మనము తీసుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనం హెల్ప్ తీసుకొని కనుక మనం సక్సెస్ అయినట్టయితే మనం 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఏది నేర్చుకోవాలి అనుకున్నా, ఏది ఏ బిజినెస్ చేయాలనుకున్నా ఫస్ట్ మనం దాని గురించి ఎక్స్పీరియన్స్ అనేది చేయాలి. ఇక్కడ మనము ప్రాక్టికల్గా మనకు నెక్స్ట్ మనీ ద్వారా ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఉంది. మనకు స్కిల్ ఇండియా కావచ్చు, ఎన్ఎస్సి కావచ్చు, ఎన్ఎస్టీసీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎడ్యుకేషన్ ఇస్తూ మనకు ముందుకు వెళ్ళడానికి ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మనము ఇక్కడ మనము ఈ యొక్క వెల్నెస్ అడ్వైజర్ ట్రైనింగ్ కూడా ఉంది, ఇది కూడా మనము అటెండ్ కావచ్చు. దీని ద్వారా కూడా మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. లెర్న్ గ్రో సక్సీడ్, లెర్న్ డూ టీచ్, మనం ఏదైతే నేర్చుకున్నామో అది మనం చెప్పడం ద్వారా, మనం చేయడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ వెల్నెస్ అడ్వైజర్ ట్రైనింగ్స్ అండ్ సర్టిఫికేషన్, దాంతోపాటు మిరాకిల్ మార్నింగ్, దాంతోపాటు నెక్స్ట్ ఎసెన్షియల్ 5 డేస్ మిరాకిల్ మార్నింగ్ సెషన్, దాంతోపాటు ఇక్కడ మనం చూడవచ్చు గ్రోత్ ఎక్సిలేటర్, ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ యూ సక్సీడ్. మనం సక్సెస్ కావడానికి మనకు మిరాకిల్ మార్నింగ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ 5 డేస్ మాస్టర్ క్లాస్ మనకు బెనిఫిట్ జరుగుతుంది. దాంతోపాటు గ్రోత్ ఎక్సిలేటర్ కూడా మనకు బెనిఫిట్ జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే గోయింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అండి, వరల్డ్ క్లాస్ వెల్నెస్ ప్రొడక్ట్స్, దాంతోపాటు హానెస్ట్ ప్రైజ్లో యొక్క అథ్లెటిక్స్ ప్రొడక్ట్స్ హానెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రొడక్ట్ వాడటం ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు, మన యొక్క హెల్దీ ఇండియాను మనం ముందుకు తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇవన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఎలాంటి మనకు అవమానం ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అనుమాన పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. కాబట్టి మనం ఇవన్నీ మనం వాడుకోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళకు నియర్ అండ్ డియర్ వాళ్ళకు కూడా మనము సజెషన్ చేయొచ్చు. ఎందుకంటే మీకు నచ్చింది అనుకోండి ఫస్ట్ మీరు తీసుకోండి, మీకు నచ్చితేనే అప్పుడు మీరు ఈ యొక్క నెక్స్ట్ మనీ వాళ్ళకు కావచ్చు,
తెలియని వాళ్ళకి కావచ్చు, తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ ప్రొడక్ట్స్ కనుక మనము బోయింగ్ బ్రాండ్ ఏదైతే ఉందో మనకు ఈ మధ్యనే మనకు అవార్డు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇవైతే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ బయట ఉన్న మార్కెట్లో మనకు అవైలబుల్లో ఉన్నాయి. అక్కడ మన మార్కెట్లో కనుక చూసినట్టయితే మనకు అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, బిగ్ బాస్కెట్లో ఉన్నాయి ఈ యొక్క గోయింగ్ ప్రొడక్ట్స్. కానీ అక్కడికంటే కూడా మనకు 10% డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే బిజినెస్ కూడా మనకు యాడ్ అయ్యే అవకాశం, మనం కోటీశ్వరులు కావడానికి మనం నెక్స్ట్ మనీ ద్వారా మనం కోటీశ్వరులు కావచ్చు. నెక్స్ట్ షాపీలో పర్ మంత్ 4,38,85,320 తీసుకునే అవకాశం అనేది మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. కాబట్టి ఇక్కడ మనము దీని ద్వారా మనం ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు మన క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు హ్యాండ్ రేజ్ చేయండి, మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.